రెడ్డి గారు గతంలో నాన్నగారితో పాటు ఉన్నారు నాన్నగారితో పాటు తిరిగారు ఒక విధంగా నాన్నగారికి ఆత్మ అన్నట్టుగా ఉండేవారు అలాంటి వ్యక్తి నాన్నగారు చనిపోయిన వెంటనే మీ మీద రివర్స్ ఎందుకు అవటం అంటే ఈ రోజు ఆయనకి మీకు మధ్య ఒక వారు కొనసాగుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి ఏవి సుబ్బారెడ్డి మా నాన్న ఆత్మీయం కాదు ఆత్మ ఏంటి ఈ రోజు మా నాన్నతో పాటు ఆయన కూడా వెళ్ళేవాడు ఆయన ఆత్మ కాదు బేతాత్మ ఈరోజు ఈ ప్రాంతానికి చాలామందిని ఇబ్బంది పెట్టినారు అండ్ ఆయనకి నాకు ఏం ఇప్పుడేం డిఫరెన్సెస్ కాదు కేవలము రాజకీయం విషయంలో ఆయన ఆలగడ్డకి సూట్ గాడు ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడం ఒకే ఒక ఉద్దేశంతో కూడా ఆలగడ్డ రాజకీయాలుగా ఆయన దూరంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా భూమానాగర్ గారు చనిపోయిన తర్వాత దానికి తగినట్టుగానే ఆయన దూరం అవ్వడం మొదలుపెట్టినాడు ఎందుకంటే దూరం అవుతేనే నాకు గౌరవం ఉంటుంది దగ్గర ఉంటే నన్ను ఎవరు వి విలువ ఇవ్వట్లేదు దూరం ఉంటేనే కదా మీడియాలో హైప్ వస్తుంది భూమా కుటుంబంని తిట్టానంటే నాకు ఒక క్రేజ్ వస్తుంది వ్యూస్ పెరుగుతాయి మీడియా వాళ్ళు కూడా కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఇప్పుడున్న మీడియా ఎట్లుందంటే అందరికీ కాంట్రవర్సీ కావాలి సో కాంట్రవర్సీ కావాలి కాబట్టి కాంట్రవర్సీ ఇచ్చే వాళ్ళని హైప్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు సో అంత మాత్రమే కానీ ఆయన ఏదో నాయకుడను నా సబ్జెక్ట్ మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఒక అర్ధ గంట రాష్ట్రం గురించి మాట్లాడమని చెప్పండి అప్పుడు తెలుస్తుంది ఆయన నాయకు కూడా ఏంది అనేది పదే పదే చేసే విమర్శ ఏంటంటే నన్ను చంపించడానికి బాకిలి ప్రియ ప్రయత్నిస్తోంది నన్ను చంపడానికి సుపారి ఇచ్చి మనుషుల్ని పంపించింది ఈ రోజు కూడా నాకు ఆవిడ నుంచి థ్రెట్ ఉంది అని ఆయన ఆయన కూతురు కూడా జస్వంతి అనుకుంటాం జస్వంతి అనుకుంటాం సంథింగ్ ఆవిడ ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారు థ్రెట్ ఉంటే దూరంగా ఉండమని చెప్పాలా ఇప్పుడు థ్రెట్ ఉంది త్రెట్ ఉంది అని చెప్పి నా చుట్టూ తిరిగితే ఏమొస్తుంది ఈ థ్రెట్ నా దగ్గర నుంచి కాదు ఆలగడ్డ ప్రజల నుంచి త్రెట్ ఉందని ఆయనకు తెలుసుకోవాలా ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో నాతో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పక్కనే ఉన్నారు బాధితులు వీళ్ళకి సొంత కుటుంబమే ఏవి సుబ్బారెడ్డి గారికి సొంత కుటుంబ సభ్యులు పె వాళ్ళ కూడలు అవుతుంది వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టినారు సొంత ఇంట్లో ఆడపిల్లలను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళని కూడా ఇబ్బంది పెడితే ఆ కేసులు వాళ్ళ మీద పెట్టించి వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసి వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బందులు పెట్టి నా కూతురునే మార్ఫింగ్ చేయించారు నా మా మర్దునులు అందరు కలిసి నా కూతురునే మార్ఫింగ్ చేయించారు పెళ్ళప్పుడు అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధపడినారు వాళ్ళు సో అవన్నీ కూడా ఆలగడ్డ ప్రాంతంలో చాలా భూమా నాగరెడ్డి గారి పేరు చెప్పుకొని చాలా అరాచకాలు చేస్తున్నారు సో నేను వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరూ ఆయనకి ప్రతి వచ్చే జనరేషన్ అందరూ కూడా ఆయనని దగ్గర పెట్టుకోవాలంటే కాదు అది ఈసారి మీకు సీట్ ఇవ్వద్దు నాకే సీట్ ఇవ్వాలని అడుగుతున్నాడు ఆయన ముందు చంద్రబాబు నాయుడు దగ్గర పక్కన సీట్ పెట్టుకోమని చెప్పండి ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ గురించి ఆలోచించవచ్చు ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఎట్లయిపోయినాయంటే చాక్లెట్ బిస్కెట్ దొరికినట్టుగా దొర దొరుకుతాయని చెప్పి అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఆలగడ్డ మాత్రం అటువంటిది కాదు ఆలగడ్డ ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎవరు పడితే అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు కాలేరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి టికెట్లు అడగలేరు ఎవరు పడితే వచ్చి ఇక్కడ కూర్చోడానికి ఇదేమీ వజ్రాలు కిరీటమే కాదు ముళ్ళ కిరీటం అది మోసే వాళ్ళకి భరించే వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకుజీ కావాలా నాకు సీట్ డిగాలి అనుకుంటే మాత్రం వచ్చేది కాదు ఇప్పుడు మీకు అనేక మంది శత్రువులు తయారైపోయారు మీ సొంత పార్టీలోనే తయారయ్యారు ఏవి సుబ్బారెడ్డి ఆయన వియంకుడ బాండావమా ఇంకా